హైదరాబాద్లో సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో నేను ఒక సమావేశాన్ని నిర్వహించి అమరావతిని ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారే అమరావతిని గుర్తు చేస్తారు. అమరావతిని నిర్మించే సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారితో ఉంది అని చెప్పడం జరిగింది. ఆ సభ తర్వాత ఆ సభను విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ అమరావతి ఉద్యమాన్ని విమర్శిస్తూ ఆసక్తి అమరావతి ఉద్యమం చేసే వాళ్ళంతా క్రీడాశిస్తులు అని ప్రకటించిన జనా శ్రవణ్ కుమార్కి రోజు అంబేద్కర్ పేరు చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేరు చెప్పి ఇక్కడి నుంచి బయటికి రాకుండా రకరకాలుగా బ్లాక్మెయిల్కి పాల్పడుతున్న జనా శ్రవణ్ కుమార్కి నేను ఒక సవాల్ చేశాను. వాస్తవానికి అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారే అమరావతిని పూర్తి చేస్తారని నేను అన్న అంశంలో జనా శ్రవణ్ కుమార్ దూరంగా విమర్శిస్తూ ఉపేక్ష రమ్మని ఛాలెంజ్ చేశారు. నేను స్పందించాను. ఈరోజు 4 గంటలకి కుల్లూరులో అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఉపేక్ష రమ్మని జనా శ్రవణ్ కుమార్కి నేను సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా తెలియజేశాను. తెలియజేసి కూడా వారం రోజుల నుంచి ప్రతి రోజు గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో నేను జనా శ్రవణ్ కుమార్ చెప్తున్నాను. మరి జనా శ్రవణ్ కుమార్ నాలుగు కోణం మధ్య కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న జనా కుమార్ జనా శ్రవణ్ కుమార్ అమరావతి ఉద్యమంలో పనిచేస్తున్న నాలాంటి వాళ్ళని అమరావతి మహిళల్ని అమరావతి రైతుల్ని అందరినీ జనా శ్రవణ్ కుమార్ మర్యాదగా చెప్పినట్టే మర్యాదగా చెప్పేది ఏంటంటే మీరు మాట్లాడే మాటల్లో నిజాలిటీ ఉంటే మీకు డబ్బు ఉంటే నేను మీ మాటలు అలా కాకుండా గత వారం 10 రోజుల నుంచి ప్రతిరోజు సోషల్ మీడియాలో మీ వీడియోల ద్వారా అమరావతి ఉద్యమాన్ని చింతపడుతున్నారు, అమరావతి మహిళలను చింతపడుతున్నారు, అలాగే అమరావతి ఉద్యమాన్ని ప్రదర్శిస్తున్న తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారు. వీటన్నిటికీ ముఖ్యం సోషల్ ఉద్దేశంతో ఏంటంటే మేము చేసే పనిలో నిజాయితీ ఉంది, మేము చేసే పోరాటంలో నిజాయితీ ఉంది, మేము మాట్లాడే ప్రతి మాటలో ధర్మం. నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అమ్ముడిపోయి ఇప్పటి వరకు ఈ మాట నేను అనలేదు, ఈరోజు అంటున్నాను. నువ్వు జగన్మోహన్ రెడ్డికి అమ్ముడిపోయి 4 సంవత్సరాలుగా ఏం మాట్లాడుతున్నావో దానికి పూర్తి భిన్నంగా ఈరోజు మాట్లాడుతున్నావు. ఇదే చెప్తున్నావు 20 కోట్లు సంపాదించాను నేను అని దమ్ముంటే బయటికి రా. 20 కోట్లు ఎలా సంపాదించావు చెప్పు. 20 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? న్యాయవాదిగా సంపాదించావు. నువ్వు న్యాయవాదిగా 20 కోట్లు సంపాదిస్తే వచ్చి బహిరంగంగా చెప్పు. లేదు, జగన్మోహన్ రెడ్డి 20 కోట్లు ఇచ్చి అమరావతి ఉద్యమానికి ద్రోహం చేయమంటే ఈరోజు అందరికీ ముఖ్యంగా ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేసి విమర్శిస్తున్నావంటే నువ్వు ప్రభుత్వానికి అమ్ముడుపోయావు, నువ్వు ప్రభుత్వానికి అమ్ముడుపోయావు. కాబట్టి ఈరోజు కాలిపోయావు, భయపడ్డావు, ఎందుకంటే నువ్వు తప్పు చేశావు, నువ్వు అమ్ముడుపోయావు. నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నా, ఈరోజు నిన్ను క్షమిస్తున్నా. జనా శ్రవణ్ కుమార్ కాలిపోయిన నిన్ను క్షమిస్తున్నా, భయపడ్డ నిన్ను క్షమిస్తున్నా, అమ్ముడుపోయిన నిన్ను క్షమిస్తున్నా. మళ్ళీ ఇంకొకసారి అమరావతి ఉద్యమం గురించి కానీ అమరావతి రైతుల గురించి కానీ అమరావతి ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసి ముందు వచ్చిన నిలబడ్డ కానీ మాట్లాడితే ఇంటికొచ్చి కొడతా నా కొడుక. మళ్ళీ చెప్తున్నా ఇంటికొచ్చి కొడతా. ఈరోజు ఇక్కడికి వచ్చి నిలబడి ముఖ్యంగా ఇదైతే నిరసన అయితే కాదండి, ఎందుకంటే ఏదైతే దళిత మేధావి అని చెప్పుకోబడుతున్నటువంటి జనా శ్రావణ్ కుమార్ గారు ఒక సవాలు ఇచ్చారు, దానికి స్థిరంగా మన కొనకపల్లి శ్రీనివాసరావు గారు నిలబడి ఈరోజు మీకు విభేక్తిని వస్తున్నాను అని చెప్పి టైం ఫిక్స్ చేశాడు.
లేదు చెప్పాడు తను వచ్చాడు నన్ను రమ్మని చెప్పారు ఇద్దరి మధ్య సంతాన్ని కర్తగా వ్యవహరించమన్నారు ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో ఏ విధంగా ఆయన తన వాదన సమర్థించుకుంటాడో మీరు చేస్తండి అని నన్ను కూడా ఇన్వైట్ చేశారు నేను కూడా మదనపల్లి నుంచి ఇంత దూరం ప్రయాణం చేశాను జనశ్రావణ్ కుమార్ నిజాయితీ చూడండి జనశ్రావణ్ కుమార్ నిజాయితీగా దళితుల కోసమే పోరాటం చేస్తున్న వ్యక్తి అయితే జనశ్రావణ్ కుమార్ ఏదైతే అమరావతి రైతుల కోసమా లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు కోసమా దళితుల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తున్నాడా అని నిరూపించుకో తెలిసి ఉంటే ఖచ్చితంగా తన వాదన తను వినిపించి ఉండేది కానీ ఇలా కోపముడిచి పారిపోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే నీ అంతకు నువ్వే సవాల్ చేశావు అమరావతి రైతులందరినీ పేడ్ ఆర్టిస్టులు అంటూ ఇప్పుడు విమర్శిస్తున్నావు అమరావతి రైతుల తరఫున ఒకళ్ళు తప్పించుకొని వాళ్ళ తరఫున పాదయాత్రలు చేసి వాళ్ళ తరఫున పోరాటం చేసినటువంటి నువ్వే ఈరోజు ఈ విధంగా మారటం వెనుక ఎంత ప్యాకేజ్ ఉందని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఒకటి గమనిస్తున్నా ఒకటి చెప్తున్నా జనా శ్రావణ్ కుమార్ గారు నువ్వు దళిత మేధావి వర్గానికి సంబంధించిన వాడిగా నువ్వు క్లెయిమ్ చేసుకుంటున్నావు దళితుల పక్షాన పోరాటం చేస్తున్నావు చెప్తున్నావు కానీ దళితుల యొక్క గొంతు కోసేటువంటి కార్యక్రమాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చేతులు కలపడం అన్నది నిన్ను జాతి క్షమించదని నేను చెప్తున్నాను నీ దగ్గర పదం ఉంటే నీ దగ్గర ఏదైనా మెటీరియల్ ఉంటే నువ్వు సేవ కలిగినటువంటి మాటవైతే నువ్వు ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్మే కాదు ఎక్కడికి నువ్వు రమ్మంటావు మేము ఎక్కడికి వస్తాం నువ్వు ఫిక్స్ అయ్యి రేపు ఎక్కడ ఎక్కడికి రమ్మంటావు అక్కడ మేము వస్తాం ఖచ్చితంగా కొలకబుడి గారు వస్తారు నేను వస్తాను ఇంకా దళిత మేధావులు చాలా మంది నీకోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకోసమంటే నువ్వు గత 4.5 సంవత్సరం నుంచి దళితుల పేరు చెప్పుకొని ఎంత మోసం చేశావో నువ్వు ఏ విధంగా వైసీపీ నాయకులకు వత్తాల్సి పలికి వాళ్ళని ఎలా రక్షిస్తూ వచ్చావో దళిత అమాయకులను బలైపోయిన వాళ్ళను పోలీస్ స్టేషన్లో పెట్టి హింసించబడ్డ వారిని నువ్వు ఏ విధంగా మోసం చేశావో నిన్ను నమ్మి నీకు ఒకాల్తీ ఇచ్చేటువంటి బాధితులను ఏ విధంగా నువ్వు తొక్కిపడేశావో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది నువ్వు నిజాయితీపరుడు అయితే నువ్వు వచ్చి నీ వాదన నువ్వు వినిపించాలి నేను నేను న్యాయమే చేశాను దళితులకు నేను చెప్పే వాటిల్లో వాస్తవం ఉంది అమరావతిలో ఉద్యమం చేస్తున్న వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు నా దగ్గర సాక్ష్యం ఉంది అని నువ్వు చెప్పగలిగినప్పుడు నువ్వు నిరూపించగలిగినప్పుడు నువ్వు ఎందుకు రావట్లేదు అదే మేము ప్రశ్నిస్తున్నాం నువ్వు రావాలి అదే చెప్తున్నా నువ్వు నువ్వు నిజంగా నిజాయితీపరుడు అయితే నువ్వు డేట్ ఫిక్స్ అయ్యి ప్లేస్ ఫిక్స్ అయ్యి సబ్జెక్ట్ నువ్వే చెప్పు ఎవరు ఇన్వైట్ చేస్తావో చేసుకో నీ వైసీపీ గ్యాంగ్ అంతా మీ పక్కన పెట్టుకో మేము సిద్ధంగా ఉండం మేము వస్తాం మీతో సమానంగా మేము డిబేట్ చేస్తాం అదే మేము కోరుతున్నాం ఇప్పుడు తెలియవలసింది నిజాయితీ పరులు ఎవరు దళితుల పక్షాన ఎవరు నిలబడుతున్నారు అమ్ముడుపోయిన వ్యక్తులు ఎవరు దళితుల కోసం నిజాయితీగా పోరాటం చేస్తున్న వాళ్ళు ఎవరు అమరావతి రైతులు చేస్తున్నటువంటి ఉద్యమం ఎక్కడైనా లోపం ఉందా వాళ్ళలో ఎంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ ఉన్నారు వాళ్ళకి ఎంతమంది పెయిడ్ చేస్తారు ఎవరు పెయిడ్ చేస్తారు ఈ విషయాలన్నీ చెప్పాల్సిన బాధ్యత జనశ్రావణ్ కుమార్కి ఉంది ఈ విధంగా పబ్లిక్ లో నీకున్నటువంటి ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని ప్రజలకి ఈ విధమైనటువంటి తప్పుడు సంకేతాలు ఎందుకు ఇస్తున్నావు ఈ సమయంలో ఎవరికి నేను ఈ విధంగా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళకు కూడా మేము చెప్తున్నాం వైసీపీ నాయకులారా మీకు కూడా మేము సవాల్ ఇస్తున్నాం జనశ్రావణ్ కుమార్ ఏ సంఖ్యలో ఎక్కించుకొని వస్తారో రండి జనశ్రావణ్ కుమార్ మీరు ఎక్కడ పెట్టుకొని ఊరేగండి కానీ మేము ఇసుకున్నటువంటి ఈ సవాల్ను మీరు స్వీకరించండి మీరు కూడా రండి అక్కడికి సపోర్టుగా ఈ విషయం తేలాల్సిన అవసరం వచ్చింది తేల్చే బాధ్యత మీపైన ఉంది మేమందుకు సిద్ధంగా కూడా ప్రతిరోజు మేము సిద్ధమే ప్రతి గంట మేము సిద్ధమే ప్రతి నిమిషం మేము సిద్ధమే మూడవ వీడియోకి స్పందించారు స్పందించే సవాల్ చేశారు సవాల్ చేసినాక వారం రోజులు సమయించారు ఈరోజు నేను చెప్పిన సమయానికి వారి పక్షంలో నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అన్న రామకృష్ణ గారు మదనపల్లి నుంచి వచ్చారు పోలీసులు మాకు ఫోన్ చేసి రావద్దని చెప్పినా సరే మేము రూట్ మార్చి కార్లు మార్చి ఆ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకొని వచ్చాము ఎందుకు వచ్చాము అంటే మాట్లాడుతుంది కూడా ఉన్నారు.
మధ్యలో కొంతమంది ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ కూడా వారందరూ కూడా ఉద్యమానికి పిచ్చిపచ్చేలా మాట్లాడుతున్నారు. అటువంటి వాటి సవాలు విషయంలో తాను కూడా సవాల్ విషయాన్ని పెట్టుకోవాలని మొత్తాన్ని అయితే ఎవరైతే ప్రభుత్వం సవాల్ చేశారో ఆ న్యాయవాది జనాల ప్రభుత్వం ఇక్కడ రాలేదు కాబట్టి తాను వ్యక్తి మాజీ చేయాలి.